రిపీట్ చేస్తే సీరియస్ యాక్షన్. ఆ ముగ్గురు ఎస్పీలకి ఈసీ వార్నింగ్. ఇప్పుడు ఎవరైతే మొన్న నరేంద్ర మోదీ గారి సభ పర్యవేక్షణ బాధ్యతలను చూశారో, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా, ఒకరు ప్రకాశం ఎస్పీ, ఒకరు పల్నాడు ఎస్పీ, ఒకరు నంద్యాల ఎస్పీ, వీరి ముగ్గురు విషయంలో ఎందుకనో ఇటు ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం, వీరి ముగ్గురు విషయంలో వారు కంప్లైంట్ చేయటం, ఈ సందర్భంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిన్న వారికి మెమరాండం ఇవ్వటం, ఈరోజు వారిని అటెండ్ అవ్వాలని చెప్పటం, ఈరోజు వారు అటెండ్ అవ్వటం, విడివిడిగా వారితోటి మాట్లాడటం ఎందుకు మీరు నిర్లక్ష్యంగా జరిగింది ఏంటని వాళ్ళందరినీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాను, వారు చెప్పినటువంటి ప్రకారంగా తరువాత తదుపరి డెసిషన్స్ ఉంటాయి అని చెప్పి వారికి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగటానికి వీలు లేదు అని చెబుతూ, నిన్న ఎక్కడైతే గిద్దలూరులో జరిగినటువంటి హత్య, అదేవిధంగా ఆళ్లగడ్డలో జరిగినటువంటి హత్య, పల్నాడులో కారు దగ్ధం, ఈ మూడు అంశాల విషయంలో కూడా వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటం జరిగిందంటున్నారు. అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు, అంటే ప్రతిపక్ష కార్యకర్తలు, ఇప్పుడు ఆళ్లగడ్డ అట్లాగే గిద్దలూరులో మర్డర్లు జరగడానికి రీజన్ ఏంటంటే, వారు మొన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన సభకి వెళ్ళారట, ఆ సభకి వెళ్ళారని వాళ్ళని చంపారనేటువంటిది ఒక ఎలిగేషన్. అది కూడా అది అయ్యి ఉండొచ్చేమో, కానీ దాంతోపాటు ఇతర కారణాలు కూడా ఉండుంటాయి. ఈ కారు దగ్ధానికి సంబంధించి వీళ్ళు వెళ్ళారనేటువంటిది జనరల్గా గ్రామాల్లో ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు, అనవసరమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు మొదలవుతాయి. దీనికి రాజకీయ నాయకులు ఎక్కువగా రెచ్చగొడుతుంటారు, వాళ్ళ యొక్క కుట్రలు, వాళ్ళ యొక్క ప్రభావం దీంట్లో ఎక్కువగా ఉండేది. మరి ఇది ఓవరాల్గా సరే, మొత్తానికి వీళ్ళ ముగ్గురిని అయితే పిలిచారు. వీరి ముగ్గురు విషయంలో కూడా గత సుదీర్ఘకాలంగా కొంత అసంతృప్తి, కొంత చర్చలు జరుగుతున్నమాట వాస్తవమే. సరే, దీనిపైన మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో ఏంటో అనేటువంటిది చూడాలి. అంటే అసలు డీజీపీగా, డీజీపీ విషయంలోనే కొంత అభ్యంతరాలు ఉన్నాయని, మరి వారిని మారిస్తే కనుక సీనియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని కూడా వేయొచ్చు అనేది కూడా ఈసీ ఆ రకమైనటువంటి, అంటే ముగ్గురు లిస్టులో వారిని ప్రపోజ్ చేయొచ్చు అనేది కూడా జరుగుతూ ఉంది చర్చ. మరి చూడాలి, ఇవన్నీ కూడా కొంత కొంత మార్పులు మార్పు ఉంటుంది. సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారు బయట ఉంటుంది సార్, ఒకసారి బయట ఉందంట ప్లే చేయండి. తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది, క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. దెన్ రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోజ్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి, దాట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సురేష్ గారు, ఓకే సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ఆ యాక్షన్ మొదలవుతుందా లేక ఫస్ట్ వార్నింగ్ తోటే సరిపోతుందా ఏంటి? వంశీ గారు, ఈ ముగ్గురు ఎవరైతే నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఎస్పీల మీద, ఈ ముగ్గురు మీద ఇవాళ అంటే అక్కడ జరిగిన రాజకీయ హత్యల నేపథ్యంలో పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎలక్షన్స్ స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగాలంటే శాంతి భద్రతలు, ప్రశాంతంగా శాంతి భద్రతలను కాపాడటం అనేది ముఖ్యం. అది ఎలక్షన్ కమిషన్ అందుకనే దీని మీద ప్రత్యేక నిఘా పెట్టింది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఒక హెచ్చరిక రూపంలో హెచ్చరించి వాళ్ళ ముగ్గురిని పంపించారు. కానీ ఈ ముగ్గురితో పాటు గుంటూరు ఎస్పీ కూడా ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో ఆ వైఫల్యం, పోలీసుల వైఫల్యం మీద హోమ్ మినిస్ట్రీ విచారణ జరుపుతుంది. వంశీ గారు, హోమ్ మినిస్ట్రీకి ఎస్పీజీ ఆల్రెడీ దాని మీద విచారణ జరుపుతుంది. ఆ రకంగా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది అదొక అంశం. ఇది ఎలక్షన్కు సంబంధించిన దీంట్లో
తీసుకొని వీళ్ళని బదిలీ వేస్తారు. వాస్తవంగా ఏంటంటే ఏడుగురు కలెక్టర్ల మీదను 14 మంది ఎస్పీల మీద సంబంధించిన సమాచారానికి సంబంధించి అంటే వీళ్ళు ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆ నేపథ్యంలోనే వీళ్ళు వేశారు. ఇంకొక అంశం కూడా వంశీ గారి ఇక్కడ కీలకం అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, తర్వాత ఒడిశాకు ఒక లెటర్ రాశారు, ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశారు. మేము కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చామంటే 4 ఏళ్ల పాటు ఒక దగ్గర పనిచేసిన వాళ్ళు ఉండకూడదు, కానీ మీరు ఆ నిబంధనలు సరిగ్గా పాటించలేదు కాబట్టి ఇకనైనా పాటించాలంటూ ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తూ ఒక లేఖ ఈసీకి పంపించి ఈసీ సీఈఓలకు పంపించి ఆ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయమని ఆదేశించారు. ఇంకొక లేఖ మళ్ళీ లెటర్ రాసి పంపించారు. మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత మీరు సరిగ్గా చేయట్లేదు, తర్వాత ప్రభుత్వ దగ్గర ఎక్కడెక్కడ ఈ హోర్డింగ్స్ కానీ ఇతరత్ర కానీ దానికి సరిగ్గా రిమూవల్ అనేది సరిగ్గా జరగలేదు, మీరు ఖచ్చితంగా పాటించండి, పాటించడమే కాదు పాటించినట్టుగా ఆ కంప్లైంట్స్ రిపోర్టు మాకు ఇవ్వండి అని చెప్తూ ఇంకొక డైరెక్షన్ జారీ చేశారు. సో మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా ప్రతి అంశాన్ని కూడా బేరేజీ వేస్తూ ఉంది, నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం కాబట్టి ఆ రకంగా ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్కి ఇనిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలోనే వాలంటీర్స్ అనేది ఇవాళ కూడా కొంతమందిని వాలంటీర్స్ మీద వాళ్ళు రిమూవల్ అని చెప్పారు సీఈఓ గారు. అంటే వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు రిమూవల్. సరే వాళ్ళకి ఒక కింద క్షేత్రస్థాయి చిన్నవాళ్లే కాదు, అసలు మొత్తంగా కీలకంగా ఉన్న అధికారులు, రిటర్నింగ్ అధికారులు వాళ్లే పక్షపాతంగా వ్యవహరించడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఆ దిశలోనే ప్రభుత్వం ఈసీ చర్యలు తీసుకుంటోంది. వంశీ గారు, ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ రాజు గారు, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వంశీ.